నా కూతుర్ని సంతోషంగా చూసుకోవటం నా బాధ్యత. ఈ బాధల నుండి దూరంగా తీసుకెళ్లడం కూడా నా బాధ్యతే. పదం వెళ్దాం. నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ కుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా. నీ చతుర్లు చమత్కారాలు నా దగ్గర కాదు. నువ్వు ఈరోజు డబ్బులిచ్చావా? సరే సరి, లేదంటే నిన్నిక్కడి నుంచి ఒక్కడుగు ఒక్కడు కూడా కదలలేవని ఏమనుకున్నావో? నా మాట నమ్ము భూదేవి, రేపు ఇత్తానని చెప్తున్నాను కదా, కావాలంటే నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు ఒట్టేసుకుంటే నీ పెళ్ళ బొట్టు చెరిగిపోవడం తప్ప నాకేం ఉపయోగం? అది కాదు భూదేవి. ఏంటమ్మా ఈ గోళ ఇంటి ముందు? రే, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి చదువుకో, నీకు అనవసరం ఇదంతా. ముందైన వదిలేమ్మా, ఎందుకు రోజు గోల్ చేస్తావు? నీ నెడమననా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళని వదిలేమంటావింట్రా సన్న చూడ, లోపలికి చదువుక. అబ్బా, నువ్వు అసలు డబ్బులు కట్టకుండా ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదు ఏమనుకున్నావు? చెప్పు ఎప్పుడు కడతావు? ఏమా మీనాక్షి, బాగున్నావా? బాగున్నానండి. మీ ఆయన ఎలా ఉన్నారు? బాగున్నారు. కోడల పిల్ల రంగు తేలినట్టుంది. రామయ్య గారు పట్నం నీళ్లు బాగా వంట పెట్టినట్టున్నాయే. సరేనమ్మా, మాకు పనుంది, వెళ్ళొస్తాం. అందరు చూస్తారు, వదిలేమ్మా. రేపు ఇస్తాను అన్నాడు కదా భూదేవి. అవును భూదేవి, నిజంగానే రేపు ఇచ్చేస్తాను. ఎలా ఇస్తావు? రేపు రేపు మా మామ వస్తున్నాడు, ఆయన దగ్గర తీసుకుని ఇచ్చేస్తాను. సరిపోయింది, మీ మావే నాకు ఇవ్వాలి, మళ్ళీ నువ్వు ఆయన దగ్గర తీసుకుని నాకు ఇవ్వడం చాలా బాగుంది. అబ్బా వద్దు వద్దు అంటే ఈ వడ్డీ వ్యాపారం మానుకోవు కదా. అడిగినోడు కల్లా అప్పి ఇవ్వడం, తిరిగి వాడు ఇచ్చే వరకు ఇలా అడుక్కోవడం, అసలు ఏంటి గోల రోజు? నేను ఏవైనా కావాలని ఇస్తున్నానా ఏంటి? ప్రతివాడు ఏడు పొహం వేసుకొచ్చి ఉన్న సమస్యలు లేని బాధలు అన్ని ఏకరూ పెట్టుకుంటుంటే పోనీలే పాపమనిస్తున్నాను. ఆ తర్వాత ఏమో ఇదిగో ఇలా కట్టుకథలన్నీ చెప్పి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తారు. తొంగ తొంగ సచ్చిన డబ్బులు కడతావా లేదా నా ఇంటి చెట్టు కట్టేయమంటావా? చెప్పు మర్యాదగా. ఈ రోజు నేను వదిలేదే. అమ్మా తాత అత్తని తీసుకొస్తున్నాడే. మీనాక్షి సమయానికి మా చెల్లి వచ్చింది కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ పరిస్థితి. పో ఇంటి నుంచి వెళ్ళు. మీనాక్షి, మీనాక్షి అత్త ఎలా ఉన్నావమ్మా? అందరూ బాగున్నారు అక్కడ? బాగున్నారు వదిన. మీనాక్షి అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ ఆయన రాలేదా? అబ్బా భూదేవి, అవన్నీ లోపల తీరుబడిగా మాట్లాడుకోవచ్చు కదా, ముందు వెళ్ళి ఆ హారతి సిద్ధం చేయి. అయ్యో నా మతి మరపు మంట, ఆ విషయమే మర్చిపోయాను, నువ్వు వస్తుంటే నేను సిద్ధం చేస్తాను. రాత అసలు ఏంటి ఇదంతా? మీనాక్షి ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేనంటే ఇష్టం అంటూనే నాతో రమ్మంటే రాకుండా నన్ను కాదని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకంటే మా మధ్య ఉన్న ఎఫెక్షన్ తెలీదు, అందుకే అలా ప్రవర్తించాడు. కానీ మీనాక్షి, మీనాక్షి ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా బాధ పెడుతుంది? తను ఏం చేయాలనుకుంటుంది? వదిలిపెట్టి వెళ్ళమంటున్నారంట. అవునమ్మా, నేనే వెళ్ళమంటున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీనాక్షి మేడం. మీనాక్షి లేదు, విషయం ఏంటో చెప్పండి.
మన అల్లికా డిజైన్స్ కంపెనీ అకౌంట్ నుండి అర్జెంటుగా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి సార్. అవన్నీ ఇప్పుడు కాదులే, రేపు మాట్లాడదాం. లేదు సార్, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఈరోజే కంపల్సరీగా ట్రాన్సాక్షన్ చేయాలి సార్. ఆ ఫైల్ మీనాక్షి గారి దగ్గరే ఉంది సార్. ఏమయ్యా చెప్తే అర్థం కదా నీకు, మా బాధలో మేముంటే నువ్వు వచ్చి అర్జెంట్ ట్రాన్సాక్షన్ అది ఇది అంటావేంటి? అర్థం చేసుకోండి సార్, ఇది నా పర్సనల్ పని కాదు సార్, కంపెనీ పని. ఈరోజు లాస్ట్ డేట్ సార్. యాక్చువల్లీ మీనాక్షి మేడం నిన్న చేస్తానన్నారు సార్, బట్ ఆఫీస్కి రాలేదు. అట్లీస్ట్ ఈరోజు కూడా చేయకపోతే ప్రాజెక్ట్ డీల్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది సార్. అంత అర్జెంట్ అయితే మీనాక్షికి ఒకసారి ఫోన్ చేయకపోయావా? చేశాను సార్, బట్ నాట్ రీచబుల్ వస్తుంది. రీచ్ అవ్వట్లేదా? మరి ఇప్పుడు ఆ ఫైలు అది ఎక్కడుందో నాకు తెలియదే. కనకం నువ్వేమన్నా చూసావా? నాకేం తెలుసండి, మీనాక్షి వాటి గురించి నాకేం చెప్పలేదు. మనకు ఆ ఫైల్ దొరికితే చాలు సార్. అంత అర్జెంట్ విషయం అయితే మీనాక్షి ఎవరో ఒకరికి చెప్తుంది కదా. మీరు వెయిట్ చేయండి, నేను చిన్నది. ఓకే సార్. ఏంటి మాణిక్యం? చిన్నదిన ఏదో అర్జెంట్ ట్రాన్సాక్షన్ చేయాలంట, దాని ఫైల్ గురించి వచ్చాడు. మాణిక్యం, ఆఫీస్ పనులు మీనాక్షి నడకుండా నన్నడు. ఈ టైంలో మీనాక్షి ఉంటే బాగుండు కదా చిన్నదిన. ఇప్పుడు లేదు కదా, లేనప్పుడు ఆలోచించడం ఎందుకు? అయినా ఆ ఫైల్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ముందుగానే చూసుకోవాలి కదా. పీకల మీదకి వచ్చే వరకు ఎందుకు తెచ్చుకుంటారు? లేదు మేడం, ట్రాన్సాక్షన్స్ అన్ని మీనాక్షి మేడం హ్యాండిల్ చేసేవారు. ఏ అన్ని పనులు తానే చూసుకోవాలా? ఆఫీస్ లో అకౌంట్ టీం ఏం చేస్తోంది? చిన్నదిన మీనాక్షి ఫోన్. అమ్మా మీనాక్షి. చిన్నమావయ్యా, మీకు చెప్పడం మర్చిపోయాను. నా రూమ్ లో కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆఫీస్ నుంచి ఎవరైనా వస్తే అది వాళ్ళకి ఇచ్చేసేయండి. అర్జెంటుగా ట్రాన్సాక్షన్ ఏదో చేయాలంట. అవునమ్మా, ఆ ఫైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చారా చిన్నమావయ్య? అవునమ్మా, ఓ కుర్రాడు ఎవరో వచ్చారు. కబోర్డ్లో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది, అది ఇచ్చేసేయండి. సరేనమ్మా, కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు, లేదంటే అందరం కంగారు పడాల్సి వచ్చేది. సారీ చిన్నమావయ్య, నేనే ముందు చేద్దాం అనుకున్నాను, బ్యాటరీ లో అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే చిన్నమావయ్య, ఉంటాను. అలాగే అమ్మా. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. చూసారా చిన్నదిన, మీనాక్షి ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా తన బాధ్యత మర్చిపోకుండా ఇంత బాగా మేనేజ్ చేసిందా. ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే తను లేని లోటు తెలుస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే మనం తను ఎంత మిస్ అవుతున్నామో అర్థమవుతుంది. తను కూడా మనని బాగా మిస్ అవుతుంది చిన్నదిన. అక్కడికి వెళ్ళినా కూడా తను మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళన వాళ్ళ ఆలోచనలతోనే బతికేస్తారు చెప్పు. వారం, 10 రోజులు, 1 నెల, మహా అయితే 2 నెలలు, ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు మాణిక్యం, నీకు అర్థం కావట్లేదు. కానీ మీనాక్షి మాత్రం అలా మర్చిపోచ్చినదిన. తను మన జ్ఞాపకాలతోనే బతుకుతుంది, మన గురించి ఆలోచిస్తూ మన క్షేమం కోరుకుంటుంది. అలా నేను పిచ్చి కలలు కంటూ ఉండు. ఒక పక్క కొడుకులే కాదనుకుని వెళ్ళిపోతున్న ఈ కాలంలో బయట వాళ్ళ మీద అంత ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు మాణిక్యం. ఎలాగో తనిక రాదు కాబట్టి ఇక నుండి ఆఫీస్ పనులు మీరే చూసుకోండి. చిన్నదిన ఎంత కాదనుకున్నా ఈ ఇంటిని మన కంపెనీని మీనాక్షి మాత్రమే జాగ్రత్తగా చూసుకోగలదు, తనే కరెక్ట్. ఐదు వందలు, 800, 850, 900, 1100, 1150, 1300, 1350, 1400, 1500, 1570, 1570, 1100, 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 1100
అమ్మా లక్ష్మీదేవి కరుణించమ్మా. ఏరా ఏం చేస్తున్నావు?
హోంవర్క్ అయిపోయిందా? ఏరా హోంవర్క్ చేయమంటే బొమ్మలు గీసుకుంటున్నావు? హోంవర్కే బొమ్మలు? ఏటో ఎప్పుడు చూడు బొమ్మలే. సర్లే ఏదో గీసుకో. ఎక్కడ పెట్టాను ఏటో? వర్మగారు 750 ఇచ్చారు. ఇంకేంటి మీనాక్షి సంగతులు? ఏముంటాయి వదినా, నువ్వే చెప్పాలి. ఈసారి ఎన్ని రోజులు ఉంటావేటి? అదే మీనాక్షి, మీ ఆయనతో గొడవ పడినప్పుడల్లా ఇక్కడికి రావడం, అలక తీరగానే వెళ్ళిపోవడం నీకు అలవాటే కదా. అందుకే ఎన్ని రోజుల్లోనే అలక తీరుతుందా అని అడిగాను. ఏంటి నాకెలా తెలుసా అని ఆలోచిస్తున్నావా? నేను కోడలిగా ఈ ఇంటి గడప తొక్కినప్పటి నుంచి నాకు అత్త లేకపోయినా నీకు అమ్మలేని లోటు లేకుండా చూసుకున్నాను కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అయినా ఒక ఆడపిల్ల అత్తారింటి నుంచి పుట్టింటికి కబురు చేయకుండా వచ్చిందంటే ఏదైనా విశేషమైన అయి ఉండాలి, లేదంటే ఏదో ఒక తగువైనా జరుగుండాలి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, విశేషమైతే ఇంత విచారంగా ఉండేదని కాదు. అలాగని మీ మొగుడు పెళ్ళాల గొడవ గురించి నేనే వాడగంలే. అయినా ఇప్పుడు నీకు చెప్పేంత అవసరం లేదులే. పెళ్ళైన కొత్తలో అంటే మంచి చెడు ముందు వెనక ఆలోచించుకుని సర్దుకుపోమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాళ్లతో కలిసి ఉంటున్నావు, వాళ్ళ మనస్తత్వాలేంటో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మేం కొత్తగా నేర్పే పాఠాలేవుంటాయి? నీ బతుకు బాగుంటే చాలనుకోవడం తప్ప. కాకపోతే కన్న తండ్రిగా మీ నాన్నగారికి నీ జీవితం మీద కొన్ని బాధ్యతలుంటాయి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేం కూడా తలాడించాల్సిందే. ఆ తర్వాత నీ ఇష్టం. రెడీయా? దాక్కున్నారా? అబ్బా ఆగు నాన్న, ఎక్కడొక్కడ దాక్కుండమ్మా. చూడు, వాడో చోట నువ్వో చోట వేర్వేరుగా దాక్కోండి, ఒకే చోట మాత్రం వద్దు. నాన్న మీవెలా దాక్కుంటే నీకెందుకు? నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. చిచి, నా బతుకు చెడ వద్దన కొద్ది బలవంతం పెట్టి మరీ ఆడిస్తున్నారు. ఏదేమైనా వీళ్ళ మాత్రం దూరంగా ఉంచాలి. దాగుడు మూత దండాకు పిల్లి వచ్చే ఎలుక చోర్, ఎక్కడి దొంగలు అక్కడే గాప్ చేప్ సాంబార్ బొడే. నిద్రా
కూతుని కాదరా ముందు నిన్నౌడు చేస్తాను అయ్యో ఇప్పుడు నాన్న బలరామ్ని చూస్తే బలరామ్ అవుట్ అయిపోతాడే ఇప్పుడు ఎలా బలరామ్ కన్నా ముందు నేనే అవుట్ అవ్వాలి అబ్బా మ్యావ్ అంట మ్యావ్ నాకు తెలిసేది పిచ్చి కోతలు నేను నీ బాబుని నీ నాని పట్టుకోకుండా ఉండాలనే కదా ఈ పిల్లి కోతలకు వస్తున్నావు అమ్మ పాపి ఇటే చూస్తున్నాడేంటి కోపదేశం నన్ను చూస్తాడా నాదేంటి ఇంటిస్తున్న కూడా అటే వెళ్తున్నాడు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను చేతనైతే నన్ను పట్టుకోండి నిన్ను పట్టుకోవడం నా చేత కాదు ఆ బలరామ గాని పట్టుకోవడమే చేతనవును వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేంటి బీనీ బీనీ గుమ్మడి పండు జామ పండు యాపిల్ పండు కాదురా దాగుడు మూత దండాకు పిల్లి వచ్చే ఎలగా చోర్ ఎక్కడి దొంగల అక్కడి గప్ చిప్ సాంబార్ బుడ్డి అనాలరా ఎదవా సరే సరే దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలకా చోర్ ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి నువ్వెంత ఎతికినా నీకు నేను దొరుకుతానా సాయంత్రం దాకా నీ చేత ఎతికిస్తానే ఉంటా ఇవాళ నీకు చంద్రముఖి సినిమా నేరా బాబు బలరామ్ని ఎక్కువసేపు విసిగించకూడదు వెంటనే అవుట్ అయిపోవాలి కోయిలా అమ్మని ఇదానికి దొరికిపోవాలని ఎన్ని ప్లాన్లేస్తుందో రకరకాల పిచ్చికూతలు కూసి ఆని డైవర్ట్ చేస్తున్నావా నేను కూస్తానే బొంతకాకిలా అరిచాడేంటి ఈడు ఖచ్చితంగా పాపే గౌతమే మూర్తి గారు ఫోను వస్తున్నాను బలరామ్ ఇదిగో గౌతమే చెప్పండి మూర్తి గారు వన్ సెకండ్ మేడం మా మేడం మాట్లాడతారా మేడం ఏం చేస్తున్నావు సర్యు దాగుడు ముతలు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు అమ్మో ఎలా గెస్ చేసింది దాగుడు ముతలాడుతున్నానని అబ్బే ఏం లేదండి చెప్పండి ఏంటి విశేషాలు విశేషాలు కావాలా విశేషాలు కావాలా చెప్పిన పని పూర్తి చేయకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ
విశేషాలు అడుగుతున్నావా? ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? మీరు చెప్పిన దగ్గర నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను కదా. ట్రై చేయడం కాదు సర్యూ, వర్క్ ఫినిష్ అయ్యిందా లేదా? నాకు రీజన్స్ వద్దు, రిజల్ట్స్ కావాలి. కరెక్టేనండి, అర్థమవుతుంది. కానీ ఇక్కడ సిచ్యుయేషన్ కూడా మీకు తెలియాలి కదా. సరే, అన్నెసెసరీ డిస్కషన్స్తో టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సిచ్యుయేషన్ డిమాండ్ చేయలేదను, పరిస్థితులు అనుకూలించలేదు అను చేతులెత్తేయడం కరెక్ట్ కాదు. ఎవరండి ఎవరండి చేతులెత్తేశారు? చూడండి, ఆ మీనాక్షి మీకు ఇప్పుడు పుట్టుకొచ్చిన శత్రువు, కానీ నాకు ఎప్పటి నుంచో శత్రువు. దాన్ని, అది సపోర్ట్గా ఉన్న మేడ్ ఇన్ ఇండియా మాల్ని నాశనం చెయ్యాలని మీకన్నా ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. ఆ విషయం తెలుసా? మనసులో కోరుకుంటేనో, దేవుణ్ణి తలుచుకుంటేనో జరగడానికి మనం చేసేది మంచి పనులు కావు సర్యు, దుర్మార్గాలు. అవకాశం ఉన్నా లేకపోయినా అందిపుచ్చుకొని మరి వెంటనే చేసేయాలి. నేను నీకు 24 అవర్స్ డెడ్లైన్ పెట్టినా నువ్వు ఇంత రిలాక్స్డ్గా ఎలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. చూడండి, మీరు నా గురించి చాలా తక్కువ అంచనా వేశారు. ఖచ్చితంగా పేపర్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి అప్డేట్ అడగాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకోండి. చూద్దాం ఏమాత్రం డెడికేటెడ్గా ఉంటుందో. గౌతమి, ఆట కంటిన్యూ చేద్దామా? దాక్కోవాల్సింది మీరే. బలరామ్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నాన్న, బలరామ్ని దగ్గరుండి ఆడించు. ఏంటి ఈ పని? హిమాలయలో నేను ఆడించాను. పాపి, పద ఆడుకుందాం, దాక్కోవాల్సింది నువ్వే. ఛీ, నా బతుకు జాడా. ఈ పనికి మేళ లాంటి దాగుడు మొదలాడాల్సిన కర్మ నాకు పట్టింది. అంతగా ప్రేమిస్తూ, అంత ఇష్టపడుతూ కలిసి ఉన్నామని అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? అదే అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ నేను చేసిన తప్పేంటి? ఇప్పుడు చెప్పి తెరాల్సిందే. చెప్పండి. చెప్పబ్బే,